కోసం ముకుంద సినిమాలతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఆ రెండు సినిమాలలో నటించి టాలీవుడ్ కి కొత్త పెర్ఫార్మర్ దొరికింది అనిపించుకుంది. కానీ మొహెంజోదారోలో ఆఫర్ రావడంతో బాలీవుడ్ బండెక్కింది. రెండేళ్లు ఆ సినిమా కోసమే కాల్ షీట్లు అన్ని కేటాయించింది. పైగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో పక్కన చేస్తుంది కాబట్టి తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుంది. ఆ గ్యాప్ లో వచ్చిన ఆఫర్లన్నింటికి నిరభ్యంతరంగా నో చెప్పింది. అయితే పూజా గంపడు ఆశలు పెట్టుకున్న మొహెంజోదారో మామూలు షాక్ ఇవ్వలేదు, మరీ దారుణమైన టాక్ తెచ్చుకుంది. పోనీ అమ్మడికేమైనా భయంకరమైన ఇమేజ్ వచ్చిందా అంటే అది లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలలో కూడా కొంతమంది కొత్త హీరోయిన్లు ఫామ్ లోకి వచ్చేసారు. సో అప్పుడున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. సినిమా టైమ్ లో బాగా ఎంకరేజ్ చేసి వెనకేసుకుని తిరిగిన హృతిక్ కూడా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్ లో ఉన్నాడట. సో ఆ విధంగా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి కాకుండా పోయి తన కెరీర్ ని కష్టాల్లోకి నెట్టుకుని సెల్ఫ్ గోల్ చేసుకుంది పూజ. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం అల్లు అర్జున్ కొత్త సినిమాలో అమ్మని తీసుకుందాం అనుకున్నారట. ఒకవేళ అదే గనక జరిగితే ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.